150 సంవత్సరాల క్రితం కార్మిక వర్గం తెల్ల దొరలతో కొట్లాడి చట్టాలు సాధించుకోవడం ప్రారంభమైంది. ఈ 150 సంవత్సరాలలో అనేక పోరాటాలు చేసి అనేక కార్మిక హక్కులు సాధించుకున్నది, అనేక చట్టాలు సాధించుకున్నది కార్మిక వర్గం. వాటిల్లో కూడా అనేక బలహీనతలు ఉన్నాయి, ఏది సమగ్రం కాదు. అయినా ఎంతో కొంత కనీస మాత్రమేనటువంటి హక్కులైనా సాధించుకోగలిగింది కార్మిక వర్గం ఈ 150 సంవత్సరాల ఐక్య పోరాటాల ఫలితంగా. మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత, ముఖ్యంగా రెండోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయనకు ఫుల్ ధైర్యం వచ్చేసింది. సింపుల్ గా కార్మిక చట్టాలను రద్దు చేసి పడేసాడు. కార్మిక చట్టాలు రద్దు చేసిండు ఇప్పుడు లేవు. అదేంటి అంటే, అబ్బే నేను రద్దు చేయలేదు, 4 కోడ్స్ గా మార్చిన, ఇన్ని చట్టాలు ఇన్ని పుస్తకాలు, కార్మికులు ఏం చదువుతారు, కార్మిక నాయకులు ఏం చదువుతారు, పాపం వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది, అందుకని నేను 4 పుస్తకాలు చేసిన, ఇప్పుడు కార్మికులు చదువుకోవడం సులభం, కార్మిక నాయకులు చదువుకోవడం సులభం అని చెప్పి మాట్లాడుతున్నాడు. 135 కోట్ల మంది ప్రజల్లో ఎవరైనా ఒక్కడైనా ఇన్ని కార్మిక చట్టాలు మాకు వద్దు, వాటిని 4 చేయి అని చెప్పేసి ఎప్పుడన్నా ఒక పత్రం ఇచ్చిందా, ఆయనకు ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చిందా? ఎవరు ఇయ్యలే, ఎవరు అడగలే, కార్మిక నాయకులు అడగలేదు, కార్మికులు అడగలేదు, ఎవరు అడగలేదు. ఎవరు అడగకపోయినా ఇంత ప్రేమ ఎందుకు కలిగింది ప్రజల మీద, కార్మిక వర్గం మీద? అది కార్మిక వర్గం మీద ప్రేమ కాదు, ఈ చట్టాలు ఉండడం వల్ల కొంతమంది పెట్టుబడిదారులకు ఇబ్బందులు అవుతున్నదట, అందుకని వాళ్ళ కోసం రద్దు చేసండి ఈ కార్మిక చట్టాలన్నీ. వాటిని 4 కోడ్స్ గా మార్చే పేరు మీద, 4 చిన్న చిన్న పుస్తకాలుగా మారుస్తున్నాననే పేరు మీద, ఆ చట్టాలలో ఉన్నటువంటి కొద్దో గొప్ప కోరలు ఏమైనా ఉంటే ఆ కోరలు వీకేశాడు, ఇంకా వాటిని సత్తువ లేని చట్టాలుగా మార్చేశాడు. అవి కార్మిక వర్గానికి 4 గీసుకోవడానికి కూడా పనికిరాని పద్ధతుల్లో తయారు చేశాడు. అంటే సింపుల్ గా చెప్పాలంటే కార్మికుల హక్కులను కాలరాచండి. ఇది ఇప్పుడు జరిగింది, దుర్మార్గమైనటువంటి పని. కోటాను కోట్ల మంది కార్మికులకు సంబంధించిన హక్కులు రద్దయిపోయినాయి.